ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఓ ప్రాజెక్టు పనులు గత 16 ఏళ్లుగా నత్తనడుకున కొనసాగుతున్నాయి. కొమరంభీం జిల్లాకు సంబంధించి జగన్నాథ్పూర్ బ్యారేజ్ సంబంధించిన వర్క్స్ అనేటివి దాదాపు 86% మాత్రమే పూర్తయిన నేపథ్యం. ఒకవైపు ప్రాజెక్టుకు సంబంధించిన వ్యయం రెట్టింపు అవుతున్నప్పటికీ కూడా పనులు అనేటివి ముందుకు సాగడం లేదు. అసలు ఈ జగన్నాథ్పూర్ బ్యారేజ్ సంబంధించిన పనులలో జరుగుతున్న ఆటంకాలు ఏంది? ప్రాజెక్టు ఎందుకు ముందుకు కొనసాగడం లేదన్న దానిపైన ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. జగన్నాథ్పూర్ బ్యారేజ్ సంబంధించిన ప్రధాన ఘటన వద్ద ఉన్నాం. చూడొచ్చు బ్యారేజ్ మొత్తం కూడా ప్రస్తుతం ఉన్న ఎస్టిమేషన్ ప్రకారం 244.66 కోట్ల ఎస్టిమేషన్ పెరిగిపోయింది. మొత్తం 19 గేట్లతో బ్యారేజ్ని నిర్మించబోతున్నారు. ఈ బ్యారేజ్ సంబంధించి అవతల వైపు ఎప్పుడు కూడా 0.6 TMC నీళ్లు లైవ్లో ఉంటాయి. దానికి తోడు రైట్ కెనాల్ ద్వారా 1.06 TMC నీటిని ఎప్పుడు కూడా వినియోగించుకోవచ్చు. 15,000 ఎకరాలకు సాగునీరుని అందించే వెసులుబాటు ఉంటుంది. అయితే ప్రధానంగా ఈ ప్రాజెక్ట్ సంబంధించి 2005లో దీనికి శ్రీకారం చుట్టారు. 2006లో దీనికి శంకుస్థాపన జరిగింది. అప్పుడు 124.64 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్ట్ నిర్మించాలని తలపెట్టిండ్రు. మొదటగా దీనికి సంబంధించి దీన్ని మామూలుగా ఒక చిన్న బ్యారేజ్ అనుకున్నప్పటికీ కూడా తర్వాత ఎస్టిమేషన్స్ పెరిగిపోయి దీంట్లో ఉన్న ఇన్ఫ్లో దానంతా కూడా చూసి ఆనకట్ట కాస్త బ్యారేజ్గా మారింది. సో బ్యారేజ్గా మారిన తర్వాత దీని వ్యయం కొంత పెంచుతూ 118.9 అంటే దాదాపు 120 కోట్లకు పెరిగిపోయింది. 124 కోట్లకు ఆ తర్వాత బ్యారేజ్ నత్తనడుగన పనులు కొనసాగినాయి. ప్రస్తుతం ఉన్న బ్యారేజ్ సంబంధించిన పనులు ఆల్మోస్ట్ పూర్తయినాయి. గేట్లు బిగించేసిండ్రు, నీళ్లు కూడా ఆపి ప్రయత్నం చేసిండ్రు. కరోనా టైంలో కొంత నీటిని కూడా నిల్వ ఉంచారని చెప్పి చెప్తున్నారు అధికారులు. సో పూర్తిగా ఆల్మోస్ట్ బ్యారేజ్ సంబంధించి 90% బ్యారేజ్ వర్క్ పూర్తయింది, 80% కెనాల్ వర్క్ పూర్తయింది. ఓవరాల్ సంబంధించిన బ్యారేజ్ ప్యాకేజ్ ఏదైతే ఉందో అది కూడా దాదాపు 80% పూర్తయిన నేపథ్యం. ఒక 12 కోట్ల వరకు నిధులు కొంత విడుదల చేస్తే ప్రాజెక్ట్ పనులు పూర్తయ్యే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. కేవలం కనీసము ప్రాజెక్టులో పనిచేసే వారికి వేతనాలు చెల్లించలేక వాళ్ళంతా కూడా క్యాంపును ఖాళీ చేసి వెళ్ళిపోయిన దాఖలాలు ఉన్నాయి. మొత్తం ఎక్కడికక్కడ కూడా చెల్ము పట్టిపోయినాయి, చెదలు పట్టిపోయి పరికరాలన్నీ కూడా అస్తవ్యస్తంగా మారిపోయిన పరిస్థితి ప్రస్తుతము జగన్నాథ్పూర్ బ్యారేజ్ సంబంధించి దుస్థితి నెలకొన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. జగన్నాథ్పూర్ బ్యారేజ్ సంబంధించిన ప్రధాన మెయిన్ ఘట్టం దగ్గర ఉన్నాం. ప్రాజెక్ట్ పైభాగం సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా పూర్తయి ఉన్నప్పటికీ కూడా దాదాపు కొన్ని సంవత్సరాలు గడుస్తున్నది. ఈ గేట్లకు సంబంధించిన పనులన్నీ కూడా 2016-17 సంవత్సరంలో పూర్తయి. దానికి సంబంధించి ప్రస్తుతం ఇదంతా చిలుము పట్టే పరిస్థితిలో ఉంది. దీన్ని మళ్ళీ ఫ్రెష్గా గ్రీజింగ్ చేయాలి, దీనికి కలరింగ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అవతలకి బ్యారేజీ వాటర్ స్టోరేజ్ ప్రాంతాన్ని కూడా చూడొచ్చు. ఒకసారి పూర్తిగా చెట్లు పొదలన్నీ కూడా నిండిపోయి పూర్తిగా అస్తవ్యస్తంగా మారిపోయి ఉన్న పరిస్థితి ఉంది. గతంలో పనులు జరిగిన సమయంలో ఇక్కడంతా కూడా పూడికతీత జరిగింది. ఈ పూడికతీత జరిగిన తర్వాత కొంతమేర గేట్లను క్లోజ్ చేసి వాటర్ని స్టోరేజ్ చేసే ప్రయత్నం కూడా చేశారు. మీరు చూస్తున్న విజువల్స్లో ఇక్కడ వాటర్ స్టోరేజ్ అయిన తర్వాత అక్కడ నుంచి ఒక కెనాల్, రైట్ కెనాల్ ఉంటుంది, ప్రధానమైన కెనాల్ దీనికి సంబంధించిన ఈ బ్యారేజ్ది. ఈ కెనాల్ ద్వారానే దాదాపుగా 15,000 ఎకరాలకు పైగా సాగునీరు అందుతుందని చెప్పేసి అధికారుల అంచనా ఉంటుంది. సో దీనికి సంబంధించి పూర్తిగా ఇప్పుడు వర్క్స్ అన్నీ కూడా పెండింగ్లో ఉన్న నేపథ్యమే ఉంది. దాదాపు ఈ బ్యారేజ్ ఏదైతే ఉందో ఇప్పుడు విజువల్ సంబంధించి ఈ గ్రామం పై నుంచి కావచ్చు కెనాల్ ద్వారా బయటకు వెళ్ళేది, యూటిలైజ్ చేసుకునేది 1.06 TMC యూటిలైజ్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. అంటే చాలా పెద్ద మొత్తంలో సంబంధించిన వాటర్ యూటిలైజ్ అవుతుంది ఈ ప్రధాన కాల్వ ద్వారా. కేవలం చిన్న చిన్న పనులకు సంబంధించి, ఎందుకంటే 90% పనులు బ్యారేజ్ సంబంధించిన పూర్తయినాయి అని చెప్పి చెప్తున్న నేపథ్యంలో చిన్న చిన్న పనులు, చిన్న బడ్జెట్ రిలీజ్ లేకపోవడం వల్ల బ్యారేజ్ సంబంధించిన పనులు నత్తనడకన కొనసాగి ఎక్కడికక్కడ స్తంభించిపోయి ఉన్నాయి. జగన్నాథ్పూర్ బ్యారేజ్ సంబంధించిన రైట్ కెనాల్ సంబంధించిన పనులు కూడా చూడొచ్చు మనం. బ్యారేజ్ వర్క్ 90% పూర్తయిందని అధికారులు చెప్తే కెనాల్ సంబంధించి కూడా దాదాపు 80% పనులు పూర్తయినాయని చెప్పి చెప్తున్నారు. 85% పనులు పూర్తయినా కూడా దీనికి సంబంధించి పూర్తిగా నిరుపయోగంగా ఉందని చెప్పవచ్చు. పిచ్చి మొక్కలు, పూడికతీత ఇంకా తీయాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రాజెక్టు పనులన్నీ పూర్తయి, మెయిన్ కెనాల్ పూర్తయినా కూడా రైతులకు నిర్దేశిత సాగునీరు అందించాల్సిన లక్ష్యం అనేది పూర్తి కాదు. ఈ కెనాల్ దాదాపు 29 కిలోమీటర్ల మేరకు నిర్మాణం చేయాల్సి ఉంది. ఈ 29 కిలోమీటర్ల మేర మళ్ళీ డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ ఉంటాయి. ఆ డిస్ట్రిబ్యూటర్ కెనాల్ ద్వారా దాదాపు 15,000 ఎకరాలకు నీళ్లు పారించాల్సి ఉంటుంది. ప్రస్తుతం 85% మెయిన్ కెనాల్ అయింది కాబట్టి ఇంకో 150 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ చేయాల్సి ఉంటుంది. 150 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ చేస్తే కానీ ఈ సాగునీరు సంబంధించిన దీని లక్ష్యం అనేది పూర్తి కాదు. సో ఆ 150 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ పిల్ల కాలువలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన ఏదైతే నిధులు కేటాయించాల్సి ఉంటుందో పరిహారం కింద ఇవ్వాల్సిన
భూములకు డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఇదంతా కూడా పెండింగ్లో ఉందని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. 16 సంవత్సరాలైంది. సో అప్పట్లో భూములకు సంబంధించిన ధరలు కూడా తక్కువ ఉండే. సో ప్రస్తుతం ఉన్న మార్కెట్ ప్రకారం భూముల ధరలు కూడా ఎక్కువ ఉన్నాయి. రైతులు కూడా ఇవ్వడానికి మొగ్గు చూపడం లేదు. సో ఆ ధరని ఇవ్వడానికి కూడా ప్రభుత్వం కొంత వెనుక ముందు అవుతున్న నేపథ్యం. అప్పుడైతే 5 కోట్లలో పూర్తయ్యదని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు దాదాపు 12 కోట్లకు పైగా ఒక 150 ఎకరాలకు పైగా పూర్తిగా సేకరించాల్సి ఉందని అధికారుల లెక్కలు చెప్తున్నారు. కానీ అంచనాలు ఇంకా పెరిగే అవకాశం కూడా ఎక్కువ ఉంది. సో ప్రాజెక్టు ప్రస్తుతానికైతే నీళ్లు ఆపి స్టోరేజ్ చేయడానికి కెపాసిటీ ఉన్నప్పటికీ కూడా ఈ రైట్ కెనాల్ ద్వారా దాదాపు 1.06 TMC నీటిని పూర్తిగా 15,000 ఎకరాలకు నీళ్లు భారించాల్సి ఉంది. మొత్తం 29 కిలోమీటర్ల మేర కెనాల్ నిర్మాణం ఉంది. సో ఓవరాల్గా డిస్ట్రిబ్యూటర్ కెనాల్ సంబంధించి భూమి సేకరణ చేయకపోవడం వల్ల ఈ కెనాల్ సంబంధించి వర్క్స్ పూర్తిగా పెండింగ్ అనేది చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ప్రాజెక్ట్ సంబంధించి 80% ప్రాజెక్ట్ పూర్తయినా కూడా డిస్ట్రిబ్యూటర్ కెనాల్ సంబంధించిన ల్యాండ్ ఎక్వేషన్ పూర్తి కాకపోవడం వల్ల ఇంకా 15% బ్యారేజ్ సంబంధించిన పనులన్నీ కూడా నిలిచిపోయాయని చెప్పేసి అధికారుల అంచనా చెప్తున్నారు. స్థానికులు డిమాండ్ చేస్తున్నారు త్వరగా ల్యాండ్ ఎక్వేషన్ పూర్తి చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయాలన్నది స్థానికులకు సంబంధించిన డిమాండ్. జగన్నాథ్పూర్ బ్యారేజ్ ప్రారంభం కాకపోవడంతో రైతులే కాదు సామాన్య ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ కనిపిస్తున్న విజువల్స్లో కాగజ్నగర్ మండలం, ఇటు అవతల వైపు రెబ్బన మండలం ఉంటుంది. ఈ రెండు మండలాలకు సంబంధించిన వారధిగా ఈ బ్యారేజ్ ఉంది. ఈ బ్యారేజ్ నిర్మాణం సమయంలో మొదటగా ఆనకట్ట అనుకున్నారు. ఆ తర్వాత దీన్ని బ్యారేజ్ నిర్మాణం చేసిన సమయంలో ఇక్కడున్న గ్రామస్తుల సూచన మేరకు ఇక్కడ ఒక బ్రిడ్జ్ నిర్మించాలన్న ప్రపోజల్ ఉండే. సో ఈ బ్రిడ్జ్ నిర్మాణం లేకపోవడం వల్ల ప్రతిరోజు కొంత 100లాది మంది ఇక్కడ నుంచి ఈ రిస్క్ ప్రయాణం చేస్తూ ఉంటారు. బండ్లపై కావచ్చు నడుచుకుంటూ పూర్తిగా ప్రాజెక్ట్ సంబంధించిన బెడ్ వర్క్ ఉంటుంది. ఆ బెడ్ వర్క్ పైన పాకురుతో ఉన్న దానిపైనే వాహనాలు అనేటివి కూడా రాకపోకలు కొనసాగుతాయి. చాలామంది వాహనాలతో కింద పడిపోయిన సందర్భాలు ఉన్నాయి, తీవ్ర గాయాలైనవి. ఒకటి కాదు రెండు కాదు చాలా గ్రామాలకు ఇదే పరిస్థితి. కాగజ్నగర్ రెబ్బెనకు సంబంధించిన ఈ గ్రామాలు దాటాలంటే ఈ బ్రిడ్జ్ గుండా పోతే కేవలం 3 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. కానీ ప్రస్తుతం 30 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి గ్రామస్తులంతా కూడా పోతున్నారు. కొంత 2-వీలర్ కావచ్చు నడుచుకుంటూ పోయే వాళ్ళు మాత్రం ఈ కింది సంబంధించిన ఈ ప్రాజెక్టు కింది భాగం నుంచి నడుచుకుంటూ బైక్లపై వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ప్రస్తుతం రెబ్బెన మండలానికి సంబంధించిన తుంగెడ గ్రామ పంచాయతీ పరిధిలోని మాదవాయిగూడ, జెండగూడ, పోతేపల్లి, పారిగాం, కిష్టాపూర్, పైకాచిగూడెం ఈ గ్రామాలకు సంబంధించిన ప్రజలంతా కూడా ఇటు కాగజ్నగర్ నిత్యం వస్తూ పోతూ ఉంటారు. వాళ్ళకి సంబంధించి ఇదే పెద్ద టౌన్. సో ఇక్కడ ఖచ్చితంగా ఒక బ్యారేజ్ నిర్మాణం కావాలి. రైతులకు సంబంధించిన ఒక సమస్యనే కాదు, ఇది ఇప్పుడు ప్రజలకు సంబంధించిన పెద్ద ఇష్యూగా మారిపోయింది. ఒకవేళ బ్యారేజ్ పూర్తయి ఇక్కడ ఏదైతే ఈ పిల్లర్స్ సంబంధించి కొంత ఎక్స్ట్రా నిర్మాణం చేపట్టారు ముందస్తుగానే, ప్రపోజల్లో ఉంది కాబట్టి ఈ పిల్లర్స్ ఏవైతే కనిపిస్తున్నాయి పిల్లర్ పైన ఒక సింగిల్గా ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేయాల్సి ఉంటుంది. ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయితే గ్రామస్తుల రాకపోకలు కావచ్చు, బైక్పై కావచ్చు, ఒక కారు ఆటో లాంటివి కూడా దీనిపైనుంచి పూర్తిగా రాకపోకలు కొనసాగించే అవకాశం ఉంటుంది. సో నిత్యం రిస్క్ చేస్తూ ప్రయాణాలు చేస్తూ ఉంటారు వీళ్ళంతా కూడా. సో ప్రభుత్వానికి ఈ గ్రామాలకు సంబంధించిన ప్రజలంతా కూడా రిక్వెస్ట్ చేస్తున్న నేపథ్యం. సో త్వరతగతిన ఈ బ్యారేజ్ పనులు పూర్తి చేసి దీనిపైన ఉన్న బ్రిడ్జిని కంప్లీట్ చేస్తే కానీ తమ ప్రాణాలకి భద్రత లేదన్నది మాత్రం ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యం. చూడవచ్చు మహిళలు కానీ చిన్నపిల్లలు కానీ బైక్పై వెళ్ళేవారు కూడా చాలా రిస్క్ ప్రయాణం ఉంటుంది. వర్షాకాలం అయితే పూర్తిగా ప్రయాణాలు చేసే పరిస్థితి ఉండదు. ఒకవేళ ఈ బ్రిడ్జ్ బ్యారేజీకి ఆనుకొని ఉన్న బ్రిడ్జ్ ఒకవేళ పూర్తయితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడున్న గ్రామ పంచాయతీకి సంబంధించిన పలు గ్రామాల ప్రజలకు కావచ్చు, మిగతా రాకపోకలన్నిటి కూడా చాలా ఈజీగా అయ్యే అవకాశం కూడా చాలా వరకు కనిపిస్తుంది. ఇదర్సే అప్నా జగన్నాథ్పూర్ సే జానేకెళ్ళి యాప్ బోత్ ప్రాబ్లం హోరా బాగా ఇబ్బంది అవుతా ఉంది. బాగా వెళ్ళి పోవాలనేటికి మన రోడ్ లేదు, నీళ్ళు బాగా ఉంటాయి, ఇంకా పోయేటప్పుడు బాగా పరిచయం అవుతుంది, ఇంకా జారుతుంది, కింద పడుతుంది, నీళ్ళు ఎక్కువ అయితే మళ్ళా పోయలేదు అచ్చలేదు. ఇటుకి వెళ్ళి మన రెబ్బనకి వెళ్ళి పోతే మనం 40 కిలోమీటర్ అవుతుంది. ఇట్లా సీదా పోతే మనకు 2 కిలోమీటర్ల అయిపోతుంది. గత 16 సంవత్సరాల కింద పూర్తి కాలేక ఇబ్బంది పడుతున్న ప్రజల కోసం ప్రజలు మన రెబ్బెన మండలి పోవడానికి 13 కిలోమీటర్ దూరం ఉంది. కాబట్టి మనకు కాగజ్నగర్ అనే పట్టణానికి 3 కిలోమీటర్ దగ్గర ఉన్నది. ప్రజలు ఇబ్బందికరం పడుతున్నారు. దీనికోసం త్వరగా మనకు పూర్తి చేయాలని జగన్నాథ్పూర్ ప్రాజెక్టు బ్రిడ్జి త్వరగా మనకు పూర్తి చేయాలని కంప్లీట్ అయితే ప్రజలకు కూడా బాగా ఉంటుంది. కెనాల్ నీళ్లు పొలాలకు బాగుంటుంది. పూర్తి అయితే కాలువ నీళ్లతోని మరి కొద్ది ప్రజలకు ఉపయోగపడుతుంది. బ్యారేజ్ సంబంధించిన పనులన్నీ కూడా 85% కూడా
పూర్తి కాలేదని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సకాలంలో నిధులు విడుదల చేస్తే రెండు మండలాల ప్రజలకు సంబంధించిన సాగు తాగునీరు కష్టాలు మాత్రం పూర్తిగా తీరే అవకాశం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తో ప్రేమ్ సాగర్, V6 న్యూస్, కొమరంభీం జిల్లా నుంచి.